హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. నేను కల్పన. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి కల్పన మళ్ళీ పాత ఇంట్లో ఉంది అనుకుంటున్నారా? ఇది పాత ఇంట్లో ఉన్న లాస్ట్ వ్లాగ్ అండి, షూట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా వద్దు పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఓకే, ఇందులో ఒక 2 రెసిపీస్ మీరు అడిగినవి ఉన్నాయి కదా, ఎందుకులే ఇంకా పెట్టేద్దామని చెప్పి యాడ్ చేశాను అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట పొంగనాలు చేస్తున్నానండి. దోశపిండి ఉండింది పుల్లగా, అందులోనే కొంచెం ఉప్పు, కారం, లైట్గా పసుపు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా వేసి కలిపి పెట్టుకుంటున్నాను అన్నమాట. గుంట పొంగనాలకి బ్యాటర్ వచ్చేసి కాస్త గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు, మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఈ ఇంట్లో ఇంకా ఇల్లు ఖాళీ చేసే 2 డేస్ ముందు అనుకుంటా అయితే ఇంకా ఈ పిండి తర్వాత ఇవన్నీ ఫ్రిడ్జ్లో అవన్నీ ఖాళీ చేసేయాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా పొంగనాలు వేస్తున్నాను. ఈ పొంగనాల ప్లేట్లో ఆయిల్ వేసి పిండి కొంచెం కొంచెంగా వేసానండి, మర్చిపోయాను. ఈ పిండిలో నేను కొంచెం వంట సోడా కూడా యాడ్ చేశాను అన్నమాట. అలా అయితేనే ఇవి పొంగుతూ చాలా బాగా వస్తాయి. పిండి ఏంటంటే మరి ఎక్కువగా వేయకూడదు, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఈ పొంగనం పొంగి బయటికి వచ్చేస్తుంది అన్నమాట, షేప్ అనేది అవుట్ అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే చక్కగా వస్తాయన్నమాట. సో చూసారు కదా, 2 సైడ్స్ కాల్చుకున్నామంటే ఇలా చక్కటి కలర్లో ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మీరు ఇందులో క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను చట్నీ చేశాను, పుట్నాల చట్నీ చేశాను, తర్వాత ఇంకా నానబెట్టిన బాదం అండ్ గుంట పొంగనాలు. ఇది మా బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ కర్ణాటక నుండంట, అక్క నాకు పప్పు రెసిపీ నేర్పించండి అని అడిగారనమాట ఎప్పుడో కామెంట్స్లో. ఇంకా సరే నేర్పిద్దామని చెప్పేసి ఒక చిన్ని బౌల్లో 1/4 కప్పు వరకు తీసుకున్నానండి పప్పు, కందిపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 టొమాటోస్ తీసుకున్నాను, టమాటా పప్పు కాబట్టి 2 టొమాటోస్ కట్ చేసుకొని, తర్వాత ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇవేంటంటే మరి ఎక్కువ మెదిగిపోకూడదు, కొంచెం చిన్ని సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా కుక్కర్లో, ఆ పప్పులో కొంచెం పసుపు, 1½ స్పూన్ వరకు కారం, తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ తర్వాత ఆనియన్, టొమాటో, లైట్గా సాల్ట్ కూడా వేసేసి ఇంకా విజిల్ ఇప్పించుకోవడమే. కొంతమంది ఏంటంటే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అవి కూడా వేసుకుంటారు, నేను అవన్నీ ఏం వేయనండి. జస్ట్ ఇలా పెట్టేసి విజిల్ అనేది ఫస్ట్ పెట్టకుండా కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి ఆ తర్వాత విజిల్ పెడతాను. ముందు రోజు ఇందులో రాజ్మా ఏదో ఉడికించాను అనుకుంటాను, ఇంకా అలా ఉంది. సో ఇంకా దీన్ని విజిల్కి పెట్టేసి పక్కనే రైస్ పెట్టాను. ఇది ఆఫ్టర్నూన్ కోసం, అప్పుడు ఇంకా లాక్డౌన్ నడుస్తుంది కదా, ఇంకా ఇంట్లోనే ఉంటున్నాము, అది కాక సామాన్లు సర్దుకునే పని అన్నమాట. ఇంకా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసేసి పప్పుని చక్కగా రుబ్బుకొని తాలింపు పెట్టేసుకోవడమే. సో ఇంకా పప్పు రెసిపీ వచ్చేసి ఇదండి. నేను చాలా మెథడ్స్లో చేస్తాను పప్పు, కొన్ని లీఫీ వెజిటబుల్స్తో డిఫరెంట్గా చేస్తానన్నమాట. ఈ టమాటా పప్పు వచ్చేసి ఇలా చేస్తాను, తర్వాత చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మిర్చి వేసి అందులో కాస్త జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదా, ఆ పొడి, కొంచెం ఇంగువ వేస్తే చాలా మంచిదండి హెల్త్కి, డైజెషన్కి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తే మన పప్పు కోసం తాలింపు రెడీ అయిపోతుంది. ఇంకా ఈ తాలింపును తీసుకెళ్ళి మన వేడి టమాటా పప్పులో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చాలా సింపుల్ మెథడ్ అండి పప్పు. చాలా టైప్స్ ఆఫ్ పప్పు చేస్తాను నేను, అందులో మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది చూపించాను. లంచ్ ఆఫ్టర్ ఇంకా పెరుగన్నం ఎవరూ తినలేదు అని చెప్పేసి మసాలా మజ్జిగ చేద్దాము అని చెప్పి చేశానన్నమాట. పిల్లలకి చాలా ఇష్టము, ఎప్పుడైనా ఇలా చేస్తుంటాను, డైజెషన్కి కూడా చాలా బాగుంటుందండి. ఇందులో జీలకర్ర పొడి అవి వాడతాం కాబట్టి. సో నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, 3-4 స్పూన్స్ తీసుకున్నానండి పెరుగు, 4 కోసం కదా, 4 స్పూన్లు అంటే 1 కప్ అనుకోండి పెరుగు వేసేసాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి జస్ట్ అలా
చిరిమేసి వేసాను. తర్వాత పుదీనా కొంచెం తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, తర్వాత చిన్ని అల్లం ముక్కలు ఒక రెండు తీసుకున్నాను. ఇంకా ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి, కొంచెం ఒక చిన్ని స్పూన్తో హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది డైజెషన్కి చాలా బాగుంటుంది. సో ఇంకా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. జస్ట్ దీన్ని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. నేనైతే కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను, ఎక్కువ అయితే ఇంకా ఇష్టం ఉండదన్నమాట అందుకని. ఇంకా దీన్ని లిడ్ అనేది క్లోజ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. మనం 4 మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. పక్కన చూసారు కదా గ్లాస్ జార్స్, అప్పుడు నేను ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు గ్లాస్ జార్స్ అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట, అవే అక్కడ ఉన్నాయి. సో ఇంకా మన మజ్జిగ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ 2 గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ అనేది ఆన్ చేసి పెట్టుకున్నామంటే మన మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ టు సర్వ్. ఇంకా అందరికి కూడా వేసి ఇచ్చానన్నమాట, చాలా బాగా నచ్చింది వీళ్ళకి. ఎప్పుడు ఇస్తుంటాను, చాలా బాగుంటుంది డైజెషన్ కోసం. మజ్జిగ ఏంటంటే చిక్కగా ఉండకూడదు, కాస్త పలచగానే ఉండాలి. సో అలా అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, హెవీ ఫుడ్ తిన్నప్పుడు లేదంటే ఏదైనా నాన్ వెజ్ అలా తిన్నప్పుడు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ నచ్చకపోతే ఓకే ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేసేస్తున్నారు, వీళ్ళకి కొంచెం వెరైటీగా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఏంటి అది మీరు తీయాల్సింది బిడ్డ? ఇది ఈ ర్యాపర్ తీయాలి. ఆరే ఏంటి నీకు ఇలా వచ్చింది? ఇది కౌశిక్ నిజ్జు పెట్ట, నా దిక్కులో వచ్చింది. అయితే బుడ్డి నీకు ఒకటే పెద్ద బబుల్ వస్తుందేమోరా. ఇది ఫస్ట్ అమ్మా ప్యాకెట్ తీయ చూడరా వస్తుందేమో బుడ్డి తల్లి. అని ఇప్పుడు చెప్పలే వస్తున్నాయి, ఆ కవర్ తీసేయాలి. అదే ఆ కవర్ ఉండడం వల్ల. సరే వాడు తీసుకుంటాడంట చూడు. ఏదైనా చూడు, అది కూడా వస్తుంది పెద్ద పెద్ద బబుల్స్. పెద్ద పెద్ద వస్తాయి, లిక్విడ్ ఇది వరకు వచ్చినా రాదండి. ఆ వాష్ నుంచి ఇలా చిక్కటేసుకోవాలి కదా, నువ్వు వాడుకోపోయింగా. ఏ వీళ్ళిద్దరి కోసం తీసుకొచ్చిన బబుల్స్ది ఇద్దరికి ఒకేలా రాలేదండి. లోపల ఒకటేమో ఓన్లీ పెద్ద హోల్ వచ్చింది, చిన్నవాడికి వచ్చిందేమో ఎక్కువ హోల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా బ్లూ కలర్ వచ్చేది పెద్దోడు, ఎల్లో కలర్ వచ్చేది చిన్నోడు తీసుకుంటారు. సో ఇంకా చిన్నోడు వాళ్ళ అన్నయ్య కోసం సాక్రిఫైస్ చేసి బ్లూ కలర్ది నేను తీసుకుంటానులే అన్నయ్య అని ఇంకా తీసేసుకున్నాడు. ఇది వచ్చేసి కంప్లీట్గా ఈవినింగ్ 5:30 అలా అనుకుంటాను. ఇంకా టీ తాగుతున్నాము. ఇంకా ఇంట్లో ఫైనల్ వ్లాగ్ అన్నమాట, లాస్ట్ వ్లాగ్. చాలా మిస్ అవుతున్నామండి ఇంటిని, ఎందుకంటే మేము వచ్చి కూడా దగ్గర దగ్గర 3.5-4 ఇయర్స్ అయిపోతుంది ఇంట్లోకి. చాలా మెమరీస్ ఉన్నాయి, పిల్లలు కొంచెం చిన్నగా ఉండే అప్పుడు, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు కూడా అయ్యారు. మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఆ ఏరియా ఎలా ఉంటుంది, నేను సెట్ అవుతానా, ఎన్ని ఆలోచనలు ఎన్ని ప్రశ్నలు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటో ఈ ఇల్లులు ఖాళీ చేయడము ఇవన్నీ అంటే పెద్ద తలనొప్పి కదా. అసలు ఊర్లు షిఫ్ట్ అవుతుంటారండి ఆఫీస్ పరంగా, అలా వాళ్ళు ఎలా సర్దుకుంటారో ఏమో అనిపిస్తుంది. పిలుచుకొని రాండి, ఇలాగా నైట్ మనం ఇంకా ఎన్ని ఉన్నాయా పడేసేటివి, ఆ ఇనుపవి మనం పిక్ చేస్తాం.
పెయింట్ వేసి మొక్కలు పెట్టుకుని స్టాండ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో కాదు, దాంట్లో మొక్క కాదు, దాని మీద తొట్టి వాటర్ అనేది డ్రైన్ అవ్వడానికి ఇప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లు కొట్టుకుంటారు కదా, దానికి బదులు ఇది మనకు పెయింట్ వేసినా కూడా. ఇంకా మా డిస్కషన్స్ అలా ఉన్నాయి. నైట్ డిన్నర్ కోసం నేను ఇంకా వెజిటేబుల్స్ ఉండిపోయాయండి, అవన్నీ వేస్ట్గా ఖరాబ్ అయిపోతాయి కదా అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడ మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో నార్మల్ రైసే తీసుకున్నాను, అవి ఒకటి పెద్ద గ్లాస్, ఒకటి వచ్చి చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి, ఒక రెండు క్యారెట్లు, కొన్ని బీన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా ముందు కట్ చేసి పెట్టుకొని రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, తర్వాత వెజిటేబుల్స్ని కట్ చేస్తున్నాను. సో క్యారెట్ని కూడా కాస్త పెద్దగానే కట్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీకి ముక్కలు అనేవి కాస్త పెద్ద పెద్దవిగానే ఉండాలి. వెజిటేబుల్ బిర్యానీ కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం వేసే రైస్ కంటే కూడా ఈ క్వాంటిటీస్వి ఎక్కువ పెద్ద పెద్దగా ఉండాలన్నమాట. అలా అయితేనే మనం చేసే వంట సూపర్గా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆయిల్ వేసేసాను, ఒక రెండు ఇలాచీ, రెండు లవంగ, కొంచెం షాయి జీరా, బిర్యానీ ఆకు వేసాను. తర్వాత ఆనియన్, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసానండి. కొంచెం నెయ్యి కూడా వేసా అనుకుంటాను, సారీ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం బిర్యానీస్ ఎలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కదా, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కాస్త ముందుగా దాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అన్నమాట 1/2 స్పూన్ వరకు వేసి అది కూడా కొంచెం కలిపిన తర్వాత వాటర్ వేసేసుకున్నాను. 1 పెద్ద గ్లాస్కి 2 గ్లాస్ వాటర్, 1 చిన్న గ్లాస్కి 2 గ్లాస్, మళ్ళీ 1/2 టీ గ్లాస్ వరకు వేసాను ఎందుకంటే వెజిటేబుల్స్ వేసాం కాబట్టి. ఇంకా ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అవన్నీ చక్కగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, అవి నానబెట్టి పెట్టుకున్నామంటే చాలా బాగా అవుతుందండి. సో ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవడమే. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సో ఇంక ఇది మరుగుతూ ఉంటుంది, ఈలోగా నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా రైతా చేద్దాం అనుకున్నా, కానీ పిల్లలు చాలా రోజుల నుంచి ఆలు కర్రీ అడుగుతున్నారు. సో ఇంకా బిర్యానీకి బాగుంటుంది కదా అని చెప్పేసి కాస్త దగ్గరగా చేద్దామని ఆలు కర్రీ చేస్తున్నాను. 4 ఆలు ఉంది, 2 టమాటా, 2 ఆనియన్, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. సో రైస్ గిన్నె అనేది అటువైపు పెట్టేసుకున్నాను, ఇటువైపు వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో, అందులో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఆనియన్స్ మీడియం సైజు, అవి కూడా వేసేసాను. అక్కడ రైస్ వచ్చేసి మగ్గుతుంది, మగ్గిన తర్వాత వాటర్ అన్నీ దగ్గరికి అయిపోతాయి కదా, అప్పుడు ఒకసారి రైస్ అనేది సెట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టేసి 2-3 నిమిషాలు ఉంచామనుకోండి, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా రైస్ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్, తర్వాత పుదీనా, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపి పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే ఇంకా ఆలు చాలా బాగుంటుంది అనమాట, కొంచెం గ్రేవీ గ్రేవీగా రైస్కి సెట్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసి 1-2 నిమిషాలు మగ్గించాను. ఆ తర్వాత 2 నిమిషాలేమో మూత పెట్టి మగ్గించాలి. మూత తీసేసి ఇందులో ఇంకా మనం ఏమేమైతే యాడ్ చేసుకుంటాము, ఉప్పు, కారం, అవన్నీ కూడా వేసి టొమాటోస్ చూపించాను కదా 2 ఇందాక, వాటిని కూడా కట్ చేసి ముక్కలుగా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. టమాటా అనేది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలిపి పెట్టేసి ఆ తర్వాత మూత కూడా పెట్టి 1-2 నిమిషాలు అలా మగ్గించాలి, విజిల్ పెట్టకూడదు. ఆ తర్వాత మనం ఇందులో ఎంతవరకైతే మనకు గ్రేవీ కావాలో అన్ని వాటర్ మాత్రమే, అంటే జస్ట్ ఆలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలిపి ఇంకా లిడ్ అనేది క్లోజ్ చేసేసి సెట్ చేసేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసి 1-2 విజిల్స్ ఇప్పించండి చాలు. చాలా బాగా కుక్ అవుతుంది ఈ కర్రీ. ఏంటంటే పూరీకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా
కదా, 2 విజిల్స్ వచ్చేసాయి. 2 విజిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఉన్న తర్వాత పైన మనం గ్యాస్ కట్ ఓపెన్ చేసేసి ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అనేది ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మనకు కొద్దిసేపట్లో ఇవన్నీ కూడా దగ్గరికి అవుతాయి. సో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది, రెడీ టు సర్వ్ అన్నమాట. ఈ టైంలోనే మీరు ఒకవేళ సాల్ట్ ఏమైనా చెక్ చేసుకుంటే ఈ టైంలో చెక్ చేసేసుకోండి. కర్రీ దగ్గరికి అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇంకా మా డిన్నర్ వచ్చేసి ఇంకా వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ, తర్వాత ఆలు కర్రీ. ఫస్ట్ అన్నం తీసి ఇంకా శివార్పణం పెట్టేసుకొని ఇంకా మేము సర్వ్ చేసేసుకుంటున్నాము. సో ఇంకా ఈ ఇంట్లో లాస్ట్ మేము ఎంజాయ్ చేసింది అంటే ఇదే అన్నమాట ఫుడ్. సో ఇంకా చాలా ఇష్టం పిల్లలకు వెజిటబుల్ బిర్యానీ, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇందులో పచ్చి బఠానీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు. సో ఫైనల్లీ మా డిన్నర్ వచ్చేసి ఇదండి. ఈ ఇంట్లో ఫైనల్ బ్లాగ్ వచ్చేసి ఇది. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.